తేలిగ్గా తీసిపారేకు. ఇదిగా మా ఊళ్ళో ఈ కొడుకులు ఎవరు వాడరు, అందరూ తాట కొడుకులే వాడతారు. నా కెపాసిటీ నీకు తెలీదు. ఊటీలో విసనకర్రలు అమ్మాను, హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు కప్పులు అమ్మాను. అబ్బా టాటా లేడు టాటా, ఆయనకి నేను ఇనుము అమ్మాను, అంతెందుకు అడవిలో ఆకులు కూడా అమ్మగలను, అది మన కెపాసిటీ. ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించు. ఒక్కటేంటి, నా దగ్గర ఉన్న 16 గొడుగులు అమ్మేస్తా. అక్కర్లేదు, ఒక్కటి అమ్మి చూపించు. ఏంటి కనిపించడేటి అందులో ఎదుగుతాం బాబా. చాలా బాగున్నాయా? చాలా బాగుంటుందండి. ఎంత కమ్ముతున్నావు ఏంటి? ఎంత అండి? 100 100నా? అంతేనండి. చెకింగ్ చేసుకోవచ్చా? బాగా చెకింగ్ చేసుకోండి, ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి, 5 ఇయర్స్ గ్యారంటీ. ఎలాగైనా చెకింగ్ చేసుకోవచ్చు, అలాగే చేసుకోండి. అరుస్తావేంటయ్యా, చెకింగ్ చేస్తున్నాను. ఇదేం చెకింగ్ అండి? అయ్యో చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు. చెకింగ్ ఇలాగ కూడా ఉంటుందా అండి? ఇది ఎంత? ఓ మీటర్ ఉంటుందండి. మీటర్? సరే, రేట్ ఎంత? 15 రూపీస్. అయ్యో ఈ పీడి ఎంత? ఎరా పింక్ మార్కు, మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు? కొంటావా? వద్దండి. సరే ఒక చోటి పట్నం నుంచి మాలక్ష్యం వచ్చింది. పట్నం నుంచి మాలక్ష్యం వచ్చిందా? కూడా ఎవరు వచ్చారు? విశ్వంగారు. చూడమ్మాయి, నీ ఇష్టమైన చోట చదువుకో, నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో, కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి. ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదానివేనే ఆడపిల్లని. ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను. నువ్వు వచ్చావు ఇంటికి పండగ కడు. ఎవరో బాగా బాగున్నారా? మీరు బాగున్నారా? నాకేంటండి శాబాసుకున్నాను. రండి. నా ఇంట్లో నాకు మర్యాద ఏంటండి? ఏంటండి సంగతులు? ఏం లేదు, మీ అన్నయ్య గారిది. ఏంటి అసలు ఆడు ఊసే నా దగ్గర వద్దు, లేకపోతే ఏంటండి ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను, నాకు కొంప గోడు పిల్ల జల్ల ఉన్నారని ఆడు గుర్తుంటే ఏడాది కోపాలని ఇక్కడ రాకపోతాడా? అసలు మేము ఉన్నామో లేవో చూడకపోతాడా? అది కాదు బాబాయ్, నాన్నకి 24 గంటలు ఆటలు పోటీలు, ఇదేగా మీ నాన్నగారి చేస, రావటం కుదరలేదు అంటావు. అమ్మా రాని పెదనాన్న గురించి ఎందుకు? గాని చెల్లెం వచ్చింది కదా, నువ్వు వెళ్ళి పూరిలో సంగతి చూడు. యారా చేసిన పూరీలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా? వచ్చిన వాళ్ళకి ఏమైనా పెట్టేది ఉందా? యువతలు పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు, ఆయన మంచి మర్యాద చూడద్దు. అయ్యో భలేవాళ్ళే, మన ఇంట్లో నాకు ప్రత్యేకించే మర్యాదలు ఏంటండి? మీరెవరు? అసలు మీరు ఎవరనే? 20 ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అద్దెకుంటున్నా, ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలో చూశారా? ఆయన కూడా అది తన సొంత ఇల్లు లాగానే చూసుకుంటున్నారా? మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా? ఎవరండి ఈ రోజుల్లోనూ? మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలు? సర్లేండి, మర్యాదలు లేవుంది కానీ ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు? అదే ఊళ్ళో నేను అడగను. అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోను గాక పట్టించుకోను. ఆళ్ళ తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఏమైనా సరే పండగ వెళ్ళిందాక ఉండి తీరాల్సిందే, అంతే అంతే. మేక నమ్ముకురమ్మని పంపిస్తే మరిది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో? కంచాల టైంకి మాత్రం టంచరగా వచ్చి కూర్చుంటాడు. అడగరేంటి బావగారు? అడుగుతా, ఏరా మాట్లాడకుండా పోతామే, అమ్మలేదా? ఎలా అమ్మంటావు అన్నయ్య, ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాణ్ణి. మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయవాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య. విన్నారా? వింటున్నాడే జాలిగుండే, మనం మాత్రం కసాయోళ్ళం. బాబాయ్ మొదటి ముద్ద నాకు. నీకు పెట్టాకే నేను తింటానమ్మా. చంపేస్తాను, అయినా నీకు పెట్టింది తినకుండా అందరి కంచాల మీద ఎగబడతావే. ఎందుకు దాన్ని తిడతావు? అన్నం నిజంగానే వాసన వస్తుంది. 3 గంగాళాలు వేడన్నాలు వండి మార్చడానికి ఇక్కడ ఎవరు తిరిగ్గా లేరు, అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి? ఎవరింటో తింటలేదు.
అలాంటప్పుడు అన్నం మాకు కూడా పెట్టచ్చుకోవద్దా? అక్కడికేమో మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉన్నట్టు మాకేమో లేనట్ట? ఉన్నదేదో పెట్టాం, దిగితే ముద్దు మింగమనండి, లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి. ఎందుకేమన్నా తాడి పోసుకుంటావు? నీ ఇద్దరం చేసే పని ఒకడే చేస్తాడు. మా రన్నాళ్ళు గురించి తినే తిండి ఒక్కడే తింటాడు. పొగరికిన పోతురానికి పాడి ఎక్కువ, పాలిచ్చే గేదెలు ఎక్కువ అన్నట్లు తాలో బిడ్డకేం తక్కువ లేదు. భద్రాచలం, ఒరే భద్రాచలం, అన్నం మీద అలిగేలోని ఏం పిలవక్కర్లేదు. రే రాముడు లక్ష్మణుడు, తేనండి, కొమ్మండి, పచ్చిగడ్డి ఎండిగడ్డి కలిపి కొట్టండి. అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం, పలకరేద్దామని లేదు, ప్రేమ ఉండాలరా ప్రేమ. మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం. ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు. ఎవరో? నేనే. ఏంటి? అన్నం కలుపుకొచ్చాను. ఆవకాయ కూడా కలిపావా? ఓ నెయ్యి కూడా కలిపాను. నేనే పెడతా. ఏంటి ఏడుస్తున్నా? మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా? మా అమ్మ గుర్తుకొచ్చింది. క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు. నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను. అయితే తిను. ఏంటి చెల్లయ్య చూస్తున్నావు? అతను వాడా? వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే. పనికి మాలిన వెధవ, సోంబేరి, తిండి బోతు. ఆయన తిండి సరే, ఈ తిండి దేనికి? రేపు పోటీలు కదా, గెలుద్దామని. గెలుద్దామనే ఆశ తప్పేంటి? వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ కదరా అన్నయ్య. నువ్వు చెప్పింది కరెక్టే. వాడు పోటీలకేనా? గెలుద్దామనే. వాడు గెలుద్దామనే. వీడికి మేత ఎక్కువ మోత తక్కువ, వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ. దొందు దొందు మా రోజుల్లో అయితేరా. ప్రతి సంవత్సరం రూపా పాతికి ఇస్తావా? పాతికేంటి? పావలా ఇస్తావా? పావలా ఏంట్రా? పోనీ ఊరికే ఇస్తా. ఏంట్రా నువ్వు ఉంది అంటే అదేగా? అదే. నిన్ను చంపేస్తాంట్రా. ఇసుక బత్తాలు ఎత్తుతుంటే ఆడోళ్ళు ఇరగబడి చూసేవాళ్ళు. పిచ్చాయి బావా, పిచ్చాయి బావా. ఎడు